మళ్ళీ తాజాగా అందిన న్యూస్ ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద కేసులు నమోదయ్యాయి అనేది వాస్తవానికి ఇవేం ఊహాగానాలు కాదు నిజంగానే నమోదయ్యాయి కేసులు అవి కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఇద్దరి మీద కూడా ఎందుకు అంటే ప్రస్తుతం తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద టీడీపీ అధికారిక ఫేస్బుక్లో ఒక అనుచిత పోస్ట్ వచ్చింది గురుమూర్తితో పాటు ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా ఈ పోస్ట్ ఉంది అనేది వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ చేశారు దీని మీద బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అలాగే ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కైలే అనిల్ కుమార్ వీళ్ళందరూ కలిసి డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళిద్దరి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ల మీద కేసులు నమోదు చేశారు అంటే ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కడం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఈ పేజీలను ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు కొన్ని కార్టూన్లు వేయడం అక్కడ కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే మొన్న ఒక వీడియోలో చెప్పాను ఏమాత్రం జాగ్రత్తగా మాట్లాడకపోయినా ఎందుకంటే ఇక్కడ ఈ ఎంపీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదో వ్యక్తిగతంగా కించపరిచేసాము అవమానించేసాము అనుకుంటే కుదరదు ఎందుకంటే అక్కడ మొత్తం దళిత వర్గాల్ని అనుమా అవమానించినట్టు క్రియేట్ అవుతుంది పరిస్థితి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కొంతమంది విశ్లేషకులు సూచించారు ఆల్రెడీ అయినా సరే ఏమాత్రం తగ్గకుండా మాటల తోటాలు సంధించడం ఎప్పుడైతే అక్కడ ప్రచారంలో ఒక పక్క బాబు గారు ఒక పక్క లోకేష్ గారు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు దూకుడుగా ఇక్కడ సోషల్ మీడియాని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంతకుమించి ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళని బాగా కించపరిచేలాగా వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం ఇప్పుడు అవే కొంప ముంచాయి వాళ్ళిద్దరి మీద ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి మరి ఏం జరుగుతుందనేది అనేది చూడాలి